నా జీవితానికి నేను సంతోషపడుతున్నానని చెప్పిన పెద్ద విషయం ఏందంటే ఇది రాష్ట్ర ప్రజానికానికి కూడా గొప్ప శుభవార్త అధ్యక్ష. అందరికి కూడా ఖర్చు ఎంతైనా సరే వెనకాడద్దు. ఈ భూములకు సంబంధించి శాశ్వతంగా పీడ విరగడ కావాలి ప్రజలకు అనేది మేము తీవ్రంగా ఆలోచించినాం అధ్యక్ష. ఖర్చుకు విరవకుండా ముందుకోవాలని నిర్ణయం తీసుకున్నాం. క్యాబినెట్ కూడా దానికి ఆమోద ముద్ర వేసింది. గతంలో నిజాం సర్కార్ తర్వాత ఎవరు చేయలే అధ్యక్ష, ఏ ప్రభుత్వం కూడా సాహసించలే. కానీ ఈసారి మేము నిర్ణయం తీసుకున్నాం, తెలంగాణలో ఈ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత కంప్లీట్ ప్రతి ఇంచును సర్వే చేపిస్తాం అధ్యక్ష. ఈచ్ అండ్ ఎవ్రీ ఇంచు ప్రతి భూమిని కొలుస్తాం. టోటల్ సర్వే ఆఫ్ తెలంగాణ విల్ బి అండర్టేకెన్. ఒక సర్వే జరగడమే కాదు అధ్యక్ష, ఈ ఫ్యూచర్ యొక్క గొప్పతనం ఏంటంటే ఎవ్వరు కూడా ఇంకోళ్ళ భూమితో ఇంటర్ఫియర్ కావద్దంటే, బక్కటోళ్ళ మీద పోయి బలిసిన వాళ్ళు దౌర్జన్యం చేయొద్దంటే, నోరు లేని వాళ్ళను అక్రమార్కులు దుర్మార్గులు పెద్ద పెద్ద వాళ్ళు అరాకిరి చేయొద్దు, వాళ్ళ హక్కులు హరించద్దంటే ప్రతి సింగిల్ సర్వే నెంబర్కు కోఆర్డినేట్స్ కూడా నిర్ధారణ చేపిస్తాం అధ్యక్ష. కోఆర్డినేట్స్ ఇది టోటలీ 100% నాన్ ట్యాంపరబుల్ అవుతుంది అధ్యక్ష. ఎవరి భూమితో ఎవరు కూడా ఒక ఇంచు కూడా భూమి ఇంకోళ్ళు ఆక్రమించుకోలేదు. నో, ఎందుకంటే కోఆర్డినేట్స్ అంటే ఏంటి అధ్యక్ష? లాంగిట్యూడ్స్ అండ్ లాటిట్యూడ్స్, చిన్న భూగోళంలో అక్షాంశాలు రేఖాంశాలు. భూగోళం ఉన్నంత వరకు అట్టే ఉంటుంది తప్ప వాళ్ళు మార్చలేరు అధ్యక్ష. కాబట్టి ఆ లాంగిట్యూడ్ లాటిట్యూడ్స్తో కూర్చుకున్నటువంటి కోఆర్డినేట్స్ ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ సర్వే నెంబర్కి ఇస్తాం. అప్పుడు ఈ గెట్టు పంచాయతీ, చెట్టు పంచాయతీ, పుట పంచాయతీ, ఈరోజు ఉన్న దుర్మార్గం, ఒకని వలిచి ఇటు చూపెట్టడం, ఇంకోని వలిచి అటు చూపెట్టడం, మీ పేరు మీద నా పేరు మీద రాయడం, నా పేరు మీద ఇంకోళ్ళ పేరు మీద రాయడం, అన్ని బంద్ అధ్యక్ష. శాశ్వతంగా ప్రజలకు పీడ విరగడైపోతుంది.